ట్వంటీ ఫోర్త్ ఇయర్ అవ్వాల్సి ఉంది. నేను నా ఫ్లైట్ ఉండింది 24th, కానీ 24th బ్లాస్ట్ సౌండ్స్ వినిపించాక ఎయిర్పోర్ట్ మొత్తం మమ్మల్ని వెకేట్ చేశారు. ఇండియా ఎంబసీని కాంటాక్ట్ చేస్తే మాకు హాస్టల్లో షెల్టర్ ఇచ్చారు. అక్కడ సూపర్ మార్కెట్స్ అవన్నీ క్లోజ్ ఉన్నాయి, కర్ఫ్యూ అని చెప్పి, షూటింగ్స్ ఫైరింగ్స్ జరుగుతున్నాయని చెప్పి. తర్వాత మేము మాకు ఇండియన్ ఎంబసీ వాళ్ళు త్వరని వెకేట్ చేయండి అంటే మేము ఇంకా బార్డర్ క్రాస్ చేసి మాట్లాడుకొని మేము ఇంకా బార్డర్ క్రాస్ చేసి ఇలా ఇండియా వచ్చాం. నేను మీడియా ఎంబసీని అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మేమంటారా ఇంటికి వచ్చాము. కానీ మాలాంటి ఇంకా స్టూడెంట్స్ చాలామంది కార్కీవ్లో, టెర్నోఫిల్లో, సుమి లాంటి ప్లేసెస్లో ఇరుక్కుపోయారు. ప్లీజ్ వాళ్ళని కూడా త్వరగా తీసుకురారా. ఆ ప్లేసెస్ అక్కడ చాలా సేఫ్గా లేవు, చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. నాకు ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూమ్ కాల్ పెట్టడం జరిగింది. ఆ జూమ్ కాల్లో నేను మేము బంకర్స్కి వెళ్ళడం, మాకు అక్కడ చలేయడం, ఫుడ్ షెల్టర్ వాటర్ ఏవి లేవని చెప్పకపోవడం, సార్ మేము చూసుకుంటాము అమ్మ మీరు అధైర్యపడొద్దు అని చెప్పడం జరిగింది. సో సార్ కూడా హెల్ప్ చేశారు మాకు ఒక విధంగా. మేము ఇండియాలో ఉన్నాం సేఫ్గా మా పేరెంట్స్తో అంటే సార్ కూడా ఒక రీజన్. ఇవాళ నాకు వెల్కమ్ చెప్పడానికి కూడా వాళ్ళ మెంబర్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. 24th మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోవటం వల్ల అక్కడే ఉండిపోయాము క్యూలో, బర్స్పల్ ఎయిర్పోర్ట్లో. అక్కడ నుండి రిటర్న్ తీసుకొచ్చారు, భగవన్ హాస్టల్లో పెట్టారు. రోజు మళ్ళీ అక్కడ నుండి షెల్టర్కి వెళ్ళి మళ్ళీ 28th మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజు వచ్చారు ఎంఎస్ఏ వాళ్ళు.